అర్హులందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని లబ్దిదారులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి దీపం టూ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం నలభై రెండు మూడు వందల ఇరవై మంది లబ్దిదారులకు అందించామన్నారు ట్రైబల్ ప్యాకేజ్ దీపం ఒకటి జనరల్ సిఎస్ఆర్ చెందిన వారు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు పొందేందుకు అర్హులని తెలిపారు ఉచిత గ్యాస్ సిలిండర్లకు తెల్ల రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తో ఆధార్ అనుసంధానం ఉండాలని చెప్పుకొచ్చారు ఈ నెల నాలుగవ తేదీ వరకు తొంభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మంది ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకోగా అరవై తొమ్మిది వేల నాలుగు మంది లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందించామన్నారు జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి దీపం టూకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మీకు ఒక యాక్టివ్ ఎల్పీజి కనెక్షన్ ఉండాలి ఇనాక్టివ్ కాదు యాక్టివ్ది దానికి మీ రైస్ కార్డు ఉండి ఉండాలి మీకు తెల్ల రేషన్ కార్డు రైస్ కార్డు ఉంది కదా అది సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ద్వారా మనకు వచ్చే రైస్ కార్డు ఉండి ఉండాలి ఈ రెండుకి బ్యాంక్ అకౌంటు ఆధార్ లింక్ అయి ఉండాలి అంతే దిస్ ఇస్ ది ఓన్లీ క్రైటీరియా మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తారు ఇప్పుడు మనం ఇప్పటి నుంచి చూసుకుంటే మార్చ్ వరకు ఎప్పుడు బుకింగ్ చేసుకున్నా కూడా ఒక ఫ్రీ సిలిండర్ అనేది ఆ క్వార్టర్ది మనకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఒకవేళ మీ ఈ కేవైసీ అప్డేట్ అవ్వలేదు అంటే అంటే మీ రైస్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ లేదు లేదా ఆధార్ కనెక్టెడ్ బ్యాంక్ అకౌంట్ లేదు అట్లా ఉంటే టెన్షన్ ఏం లేదు మీకు టైం ఉంది కాబట్టి మీరు డోర్ స్టెప్ దగ్గరనే ఈ కేవైసీ చేయాలని చెప్పి మనం గ్యాస్ ఏజెన్సీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాం క్లియర్గా దీపం టూకి ఎలిజిబిలిటీ క్రైటీరి